ఈరోజు వచ్చేసి మన అల్లుని బర్త్డే విహాన్ జనవరి 22 పుట్టేసిండు అనుకో 2020లో పుట్టిండు హ్యాపీ బర్త్డే టు యూ మై జాన్ అల్లుడు ఇక మీరు కూడా చెప్పేటోళ్ళు ఉంటే హ్యాపీ బర్త్డే అని కింద కామెంట్ పెట్టేయండి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పనీకి కూడా అంత బరువు అయితే సరే ఇక మీ ఇష్టం అది నేనేం చెప్పలేను మొన్న ఉమామేశ్వరం పోతా అని చెప్పినా కదా ఉమామేశ్వరం పోయినా పోయినాం మేము మా ఇక మా ఆటో తీసుకొని పోయినాం మా నా బండి ఇక మా ఆటో తీసుకొని పోయినాం ఇక 4 గంటలు జస్ట్ 4 గంటలు అని వాళ్ళకి అనిపించింది కానీ మా తాట వెళ్ళిపోయింది అనుకో వెయిటింగ్ చేసి అసలు చిరాకు లేచింది ఫస్ట్ టైం నాకైతే బండి వేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయాలంత అంత పిచ్చి అయితే అయిపోయినా ఇక మా వాళ్ళు పోయిర్రు వాళ్ళు మీది పోయిర్రు ఇక 4 గంటలు మీద ఉన్నారు మా పూజ జస్ట్ 10 నిమిషాల పూజ మాది 10 నిమిషాల పూజ కోసం 4 గంటలు వెయిట్ చేసినాం మేము నేను బావ వాళ్ళ తమ్ముడు ఇక ఇద్దరం వెయిట్ చేసినాం ఇక వస్తలేరు ఫోన్ చేసినాం వస్తున్నాం అని అంటారు కానీ ఇక వాళ్ళకి రానికి లేట్ అవుతుంది గుండుకి ఇప్పియాలి కాబట్టి ఇక చిన్నపిల్లలు ఉన్నారు ఇద్దరు వాళ్ళు ఇక వాళ్ళకే చాలా లేట్ అయింది ఇక డాడీ బావకు తొందరగానే అయిపోయింది గుండు అయిపోయింది నాకు తెలియదు కానీ వాళ్ళు చెప్పిర్రు అల్లుళ్ళు ఏడుస్తున్నారు ఎవరైనా చిన్నపిల్లలు అన్నప్పుడు ఏడుస్తారు మాది కామన్ ఇక సరే పట్టనేసి మేము కూడా భయ మేము కూడా వెయిట్ చేసి అలసిపోయినాం కాబట్టి ఆ వెయిటింగ్లో ఒక పోలీస్ సార్ వచ్చి కలిసిండు మమ్మల్ని మంచిగా మా ఇక వస్తుంటే భయం అవుతుండే ఏమంటాడు ఎందుకు వస్తుండు ఇటు సైడ్ అని ఇక అది ఇది అన్నాడు వచ్చిండు ఎవరు బాబు అనేసి బండి మీద ఎక్కి కూర్చుండు ఇక అనేసి అని కూర్చుండు ఇక నేను ఆగుతానా నేను వీడియో తీసిన ఆ వీడియో నీకు చూపిస్తా చూడండి బాబు నీళ్ళు తీసుకురా నీళ్ళు ఉంటే ధూప్ అవుతుంది అనేసరికి నిలబడి అలసిపోయిండు పాపం సార్ వాళ్ళు కూడా మస్తుగా నిలబడ్డారు మేమైనా కూర్చున్నాం సార్ వాళ్ళు నిలబడే ఉన్నారు ఇక వాళ్ళు డ్యూటీ అయిపోయే టైంకి ఇక చిర్రు నా బండి మీద సార్ కూర్చుండు నీళ్ళు అడిగిండు పోయి తీసుకొచ్చిన ఆటోల నుంచి పోయి సార్కి ఇచ్చేసిన సార్ నీళ్ళు సార్ అని చెప్పేసరికి థ్యాంక్ యూ బాబు అని చెప్పి తాగిండు ఇక తాగిండు కానీ ఏదో అన్నాడు ఇట్లా చెయ్యి అయితే ఊపిండు అర్థం కాలే ఎందుకు ఊపిండు నాకు కూడా తెలియదు మీకు అర్థమైతే మీరు కామెంట్ పెట్టండి నేను వీడియో క్లిప్ పక్కా పెడతా తాగేసిండు ఇక జగ్గు నాకు ఇచ్చేసిన రిటర్న్ నేను పోయి ఆటోలో పెట్టేసేసరికి ఇక సార్ది హైలైట్ ఏంది తెలుసా హ్యాండిల్ ఊపుతుండు ఏంది ఇది ఇట్లుంది ఈ బండి ఏంది ఇట్లుంది ఈ సీట్ ఏంది ఇట్లుంది అనే ఇక అంటుండే ఇక సార్ అది అట్లనే ఉంటుంది సార్ కూడా చాలా మంచోడు మేము మీది అసలు బండ్లు ఏ బండ్లు అయినా సరే మీది కోనిస్తలేరు అంటే డైరెక్ట్ గుడి దగ్గర ఓనిస్తలేరు ఇక టెంపుల్ గుడి గుట్ట మీద ఉంది మనమేమో కింద ఉన్నాం ఇక మొత్తం నడుచుకుంటూ పోవాలి లేదంటే బస్సు ఎక్కాలి తప్ప ఇక వేరే మార్గం లేదు ఆ సార్ మాతో గంటన్నర గంట అర్ధగంట అయినా మాట్లాడిండు బాగా అందుకే కొద్దిగా క్లోజ్ అయినాం ఇక సార్ మేము ఎట్లయినా మీది కోసం సార్ ఆడుకొని సార్ కూర్చుండు ఇక మా కోసం చూస్తుండు ఎప్పుడు వస్తారు అని అనేసరికి ఇక మా వాళ్ళు వస్తేనే కదా మేము పోయేది ఆటో వదిలేసి ఆటోలో అన్ని సామాన్లు పెట్టుకొని మేము ఏడో ఎట్లా పోయేదని మేము కూడా పోలేదు ఇక తర్వాత మా వాళ్ళు వచ్చిర్రు మేము పోదామని బండి తీస్తుంటే బండి తీసుకొని ఆల్రెడీ ఆ గేట్ అంటే అది ఏదో ఏమో అంటారు సంథింగ్ ట్రాకరా ఏం అది ఏదో సంథింగ్ ఆడ ఉన్నది పోలీసులు ఉన్నారు ఆడ ఇక మేము పోతుంటే ఆ సార్ లేడు ఆడ ఆ సార్ లేకుండే వేరే సార్ కూడా ఈ సార్ తప్పుడు మా బండి కాడికి వచ్చిండు ఆ సార్ ఉన్నాడు ఆ సార్కి ఇక బతి మాలుకున్నా సార్ సార్ పోయేసా సార్ 4 గంటలు అసలు చిరాకు లేచింది సార్ ఎట్లయినా 2 నిమిషాలు సార్ ఇట్లా వచ్చేస్తాం సార్ మా పెద్ద ఏం చేయనికి రాదు సార్ మేము చేసి పోయి ఒక లడ్డూలు తీసుకొని వచ్చేస్తాం సార్ ప్లీజ్ అని బతిమాలగా తర్వాత సరే బాబు పోయిరా జాగ్రత్తగా పోయిరా అని ఇక సార్ చెప్పేసరికి ఇక మెల్లగానే వచ్చినాం పైకి పోయి మళ్ళీ రిటర్న్ ఇక మా పూజ పెద్దగా ఇప్పుడు అబ్బాయి పూజ అంటే ఏముంటుంది చెప్పు అబ్బాయిల పూజ పోతారు ఇక గుళ్ళో తిరుగుతారు మోక్కుతారు కథం వచ్చేస్తారు బొట్లు పెట్టుకొని వచ్చేస్తారు ఇదంతే ఇక టెంపుల్ కాడికి దాటి ఇంకో జాతర కాడికి పోయినాం జాతర కాడికి మా పూరులు మామూలుగా లేరు పోతుంటే ఒక పాప ఇక నేను కాదు బావాళ్ళ తమ్ముడు బండి నడుపుతుండే నేను వెనకాల కూర్చున్నా
బా వాళ్ళ తమ్ముడు బండి నడుపుతుండు, ఒక పిల్ల చూసి కేటీఎం పోతుంది యూ అంటుంది. అది నాకు ఇక నవ్వు ఆపుకోలేకపోయినా, ఏం 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 చేస్తాం కాబట్టి ఇలా తీసుకుని వచ్చేసినాం. మస్తు ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఆడాడ క్లిప్లు పెడతా చూడండి. ఇక మీకు నచ్చితే వేసుకుంటారు, లేదంటే ఇక మీ ఇష్టం, అది మీ ఇష్టం అని కాదు కానీ సపోర్ట్ సపోర్టింగ్ అయితే చేయండి. ఇంకోటి ఏంటంటే హైలైట్, జస్ట్ చెప్పాలో చెప్పాలో చెప్పద్దు తెలియదు కానీ 10 రూపాయల పని కోసం, 10 రూపాయల పని కోసం మా ఎంజాయ్మెంటే పోయిందాడ. 10 రూపాయల పని కోసం ఎంజాయ్మెంటే దొబ్బింది. ఇక సరే పాటు ఇక ఫ్యామిలీతో అని మే దర్గల కూడా పూజ అయిపోయింది, పూజ చేసుకున్నాం. మళ్ళీ రిటర్న్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆడే ఆడే అనుకున్నాం రూమ్ తీసుకొని, ఆడే అనుకునేసరికి ఇక నైట్ నిద్రపట్టలే, బయట పడుకున్నాం చలికి. అల్లుడు ఊకే వాళ్ళు జేసిబి కావాలని వాడు ఏడుస్తుంటే, వానికి జేసిబి కొనడానికి పోయినాం. ఏ అమ్మ ఎన్నెన్నో తిరిగినాం జాతరలా, దొరికింది ఒక తాన మంచి జేసిబి దొరికింది, వాడు తీసుకొచ్చిండు. ఇక ఇరగొట్టింది, ఇక వాడేడు ఉంచుకుంటాడు. నేనైనా 2 రోజులు ఉంచుకున్నావా చిన్నప్పుడు, వాడు ఒక్కరోజు ఉంచుకోవడమే మహా కష్టం ఉంది. తీసుకొచ్చిండు, ఇక మట్టిలో పోయి దున్ ఇక లేపుతుండు, మట్టిని లేపుతుండు. తమ్ముడికేమో అది ట్రక్, ఈయనకేమో చేసి లేపుతుండు, దాంట్లో పెడుతుండు మట్టి మొత్తం. ఎట్లా చేసేసరికి ఇరగొట్టిండు, ఇరగొట్టిండు ఆడనే. ఇక మనం ఇక ఇరగొడితే ఆడే మనం వేసుకొస్తాం, మా ఇంటికాడ వేసుకొస్తాం కాబట్టి వేసుకొచ్చినాం. ఇంటికాడ కూడా ఆడుతుండు, అడిగ అది ఇరిగింది, జస్ట్ బండి లేదు దాని ముందని ఉంటుంది కానీ చేసి ఇట్లా లేపేది, దాంతో వాడు ఆడుకుంటుండు. సరే ఆడుకునే పట్టాలని మనం కూడా ఏం చేస్తాం, మనం మనమే ఇక మనం అందరం కుమ్మి పడేయాలి అంతే. ఇక బాగా లెగ్ అయినట్టుంది.